ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షులు మాట్లాడుతూ హుద్హుద్ తుఫాన్ సమయంలో ఇల్లు కట్టించడం, అనంతపురం జిల్లా మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలు చేపట్టామని, సేవాభావం అంటే తనకు చాలా ఇష్టమని, తమ సంస్థ 9 సంవత్సరాలుగా సేవలు అందిస్తుందని, 100 పాఠశాలలకు ఆధునిక సౌకర్యాలు అందించామని చెప్పారు. ఈ నెల 27-28వ తేదీలో ప్యారిస్ నగరంలో మహానాడు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుండి మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందాన్ని చంద్రబాబు నాయుడు పంపుతున్నారని తెలిపారు. గుంటూరు విద్యానగర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నాట్స్ అధ్యక్షుడిగా ఉన్న మోహన్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. కారణం, గతంలో నంద్యాల బయాలక్షన్ జరిగినప్పుడు నేను గోసపాడు మండలంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ మన ప్రాంతం ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ ఒక ఊర్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వ్యవసాయదారులుగా. ఆ యొక్క గ్రామంలో నీటి కొరత కొంత ఉంది. అయితే వాళ్ళు వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వాటర్ ప్లాంట్ ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ చాలా అవుతూ ఉంది. వాళ్ళు చాలా చిన్న చిన్న రైతులు, వాళ్ళు అది మెయింటైన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అనుకోకుండా నాట్స్ ఆధ్వర్యంలో ఎన్నో సహాయ సహకారాలు కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, గతంలో కూడా ఈ నాట్స్ ఆధ్వర్యంలో హుద్హుద్ తుఫాను ఏర్పడినప్పుడు శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ గారి భర్త చౌదరి అని ఉంటే వారి ఆధ్వర్యంలో వైజాగ్లో ఇల్లు కట్టించడం కానీ అట్లాగే కొన్ని ఈవెంట్స్ని తీసుకొని హెల్ప్ చేయటం జరిగింది. అదేవిధంగా అనంతపూర్లో కొన్ని చోట్ల, కొన్ని కొన్ని జిల్లాల్లో, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఇట్లా చేస్తూ ఉన్న సందర్భంలో నేను ఇక్కడ ఈ డ్రింకింగ్ వాటర్కి హెల్ప్ చేసినట్లు ఉంటుంది, మీరు దీనికి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజున మేము అందరం కూడా డిస్కస్ చేసి అడగటం జరిగింది. వెంటనే అప్పుడే స్పందించి వెంటనే అనౌన్స్ చేయమని చెప్పారు. అయితే మోహన్ గారు వచ్చి చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత మధ్యలో రావడం జరిగింది. అయితే శ్రీనివాసపురం వాళ్ళు టచ్లో రాలేదు. తర్వాత ఈ మధ్య శ్రీనివాసపురం వాళ్ళకి చెప్పాను, వారు వచ్చినప్పుడు కబురు చేస్తాను వారి చేతుల మీద కానీ. బట్ మొదటి నుంచి కూడా నాకు సేవాభావం అంటే చాలా ఇష్టం. సో గత 10 ఏళ్ళుగా అక్కడ అమెరికాలోనూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాను. భాష రమ్యం సేవే గమ్యం అన్న నినాదంతో స్థాపించబడ్డ నాట్స్ ఈరోజు అమెరికాలోని అతిపెద్ద రెండు తెలుగు సంఘాల్లో ఒకటి. తానా, నాట్స్ ఈ రెండు ఈరోజున అమెరికాలోని పెద్ద తెలుగు సంఘాల్లో ఒకటి. నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒక హెల్ప్ లైన్ స్థాపించి 9 ఏళ్ల క్రితం భారతదేశంలోని తొలి సంస్థ నాట్స్ ఇది ఒక హెల్ప్ లైన్ స్థాపించడం. అక్కడ మన వాళ్ళందరూ కూడా, మీ బంధువులు వీళ్ళు కూడా చాలామంది అమెరికాలో ఉంటారు, వాళ్ళందరూ కూడా చెప్పండి 1-888-4-తెలుగు, 1-888-4-తెలుగు. వాళ్ళు 24 గంటలు 1-888-4-తెలుగు ఆ నెంబర్కి వాళ్ళకి ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా చేయొచ్చు. ఆర్థిక సహాయం కానివ్వండి, లేదు ఇమిగ్రేషన్ వైజ్ కానివ్వండి, ఫైనాన్షియల్ వైజ్ కానీ, జాబ్ ఎస్టెన్స్ వైజ్ కానీ, ఇట్లా ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి భారతీయ సంస్థ నాట్స్ కావడం మాకు చాలా గర్వకారణం. ఈ హెల్ప్ లైన్ దాదాపు స్థాపించి కూడా 9 ఏళ్ళు అయింది. అమెరికాలోనూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో చేసింది. అలానే ఇక్కడి నుంచి వేలాది విద్యార్థులు ప్రతి సంవత్సరం అక్కడికి ఉన్న చదువులకు వస్తున్నారు. మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా చూస్తూనే ఉంటారు. అక్కడ పరిస్థితులు గత 2-3 సంవత్సరాలుగా కొంచెం అక్కడ కఠినంగా మారి వాళ్ళందరికీ కూడా నాట్స్ సహాయ సహకారం అందిస్తుంది. అక్కడికి వస్తున్న విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళందరికీ కూడా ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మన స్టూడెంట్స్కి ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్న మొట్టమొదటి భారతీయ సంస్థ, నాట్ ఈవెన్ తెలుగు అండి, ఈవెన్ ఇండియన్ ఆర్గనైజేషన్స్లో కూడా ఫస్ట్ సంస్థ నాట్స్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది 2017లో ఈ ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసాం. అలానే ఇదే కాలంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నాట్స్ చేసింది. పాఠశాల దత్తత అనే ఒక కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమం ద్వారా దాదాపు 100 పైగా పాఠశాలని ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలు, ప్రధానంగా శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం ఇలాంటి చోట్ల, కొన్ని గుంటూరు జిల్లాల్లో కూడా
నైట్స్ చేయడం జరిగింది. అలానే ప్రకృతి విపత్తులకు సంబంధించినప్పుడు కూడా హుద్హుద్ జరిగినప్పుడు కానీ వీటి అన్నప్పుడు కూడా వరదలప్పుడు కూడా నైట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. నైట్స్కి ఇక్కడ పద్ధతిగా గుంటూరు జిల్లాలోనూ అలానే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు చేసినప్పుడు కూడా మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, గౌరవనీయులు ఆల్పాటి రాజప్రసాద్ గారు మాకు ఎంతో పెద్దగా ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు. అలానే వారి సోదరులు మా అందరికీ మార్గదర్శి డాక్టర్ ఆల్పాటి రవి గారు కూడా నైట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉంటూ వారు కూడా అక్కడ నైట్స్ చేపట్టే కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ సుబ్బారావు కొత్తపాలెం గ్రామం చిన్నగంజాం మండలం ప్రకాశం జిల్లా అను వానిపై గుంటూరు అర్బన్ జిల్లాలో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం క్రైమ్ నెంబరు 333/2017 చీటింగ్ కేసు 420గా కేసు నమోదు జరిగింది. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జే వెంకట నరసింహారావు దర్యాప్తు చేస్తూ ఈ దేవరకొండ సుబ్బారావుని ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారని, బీజేపీకి కర్ణాటక ఎన్నికలు గుణపాఠమని, తెలుగు ప్రజలు ఉద్యమిస్తున్న దానికి నిదర్శనమని విశాఖ ధర్మ పోరాట దీక్ష శిబిరం అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలను వెంటనే ఎందుకు ఆమోదింప చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగడం అంటే రాజ్యాంగ విరుద్ధమన్నారు. చట్టంలో పొందుపరిచిన అంశాలు అమలుకు పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాలను తుంగలో తొక్కే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆయన అన్నారు. వాళ్ళు స్వయంగా పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్లో రాజీనామా ఇచ్చి వాళ్ళు మేము రాజీనామా చేశాము అని చెప్పి బయట ప్రకటించుకొని బయట మా వాళ్ళు 5 రాజీనామాలు చేశారు. మా యొక్క ఆలోచన గమనించండి, మా విధానం అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా మిగతా రాజకీయ పార్టీలు కూడా మాకు సహకరించి రాజీనామా చేసి సహకరించినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయొచ్చు అని చెప్పి చెప్పే రాజకీయ పార్టీ మీ ఎంపీల యొక్క రాజీనామాను వెంటనే ఎందుకు ఆమోదించినా చేసుకోలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వారి యొక్క ఆంతర్యం చెప్పడానికి నా ప్రయత్నం. రెండవది, ఈరోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తమ ఆలోచనని ఈ రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటుంది అనేది ఇంతవరకు చెప్పలేదు. అంటే భారతదేశంలో అంతర్భాగమైన ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఫెడరల్ సిస్టంలో పార్లమెంటరీ డెమోక్రసీలో బీయింగ్ ఏ సెంట్రల్ స్టేట్ యొక్క అవసరాలను గుర్తించి ఆపద నుంచి రక్షించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటే కాన్స్టిట్యూషనల్లీ వైలేషన్ కాదా అని చెప్పి నడుపుతా ఉన్నాయి. ఈ రకమైన అంశాన్ని చట్టంలో పొందుపరిచిన అంశాలు, అత్యున్నతమైన పార్లమెంట్లో ఇచ్చిన హామీలు, రెండింటినీ
తొంగలో దొక్కుతా ఉన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోరాటం చేస్తూ ఉంటే, ఒక పక్కన వైసీపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకే ఒక మాట మాట్లాడింది, మీరు ప్రత్యేక హోదా ఇవ్వాలి, మిగతా అదంతా చంద్రబాబు నాయుడు గారిదే తప్పు, ప్రత్యేక హోదా రాకపోవడానికి నువ్వు చాలా టర్న్లు తీసుకున్నావు, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీల్లేదని చెప్పినప్పుడు నువ్వు సమర్థించావని చెప్పి, ఈ అంశంలో ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే, మాట్లాడేవారికి కానీ లేకపోతే ఆ మాటలు విని దాని మీద చర్చ చేసేవాళ్ళు కానీ, ఫస్ట్ 1.5 ఇయర్ చాలా క్లియర్గా మనం ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ప్రత్యేక హోదా మీదే మాట్లాడుతూ ఉన్నాం. 1.5 ఇయర్ అయిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ ఇది యాక్సెప్టబుల్గా రావట్లేదు, సాంకేతిక విధానంలో కొన్ని కారణాలు ఇవ్వడానికి వీల్లేని పరిస్థితులు కల్పించబడుతున్నాయని చెప్పి చెప్పినప్పుడు, చెప్తూ ఏం చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్, మేము ఎక్కడ కూడా ఇవ్వట్లేదు, ఫర్దర్గా కూడా ఇవ్వట్లేదు, ఇచ్చిన స్టేట్స్కి కూడా మేము కట్ చేస్తున్నాము, 2017 తర్వాత మేము ఫర్దర్గా కంటిన్యూ చేయట్లేదు, కాబట్టి ప్రత్యేక హోదా కంటే కూడా వీఆర్ నాట్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ ప్యాకేజ్ బట్ ప్రత్యేక హోదా కంటే కూడా ఏ అయితే రాయితీలు ప్రత్యేక హోదా ద్వారా వస్తాయో వాటి కంటే మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజున ప్రత్యేకంగా అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఆనాటి వెంకయ్య నాయుడు గారు కూడా, ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఆ రోజున మంత్రివర్యులుగా ఉండటం, వాళ్ళిద్దరి యొక్క మాటలు ఆ రోజున వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఏదో చెప్తా ఉన్నారు, మేమేదో టీవీల్లోనో లేకపోతే ఏట్లో ప్రదర్శిస్తూ ఉన్నాము, దీనికి కారణం చెప్పండి, దీనికి ఇది చెప్పండి, మీరు అట్లా మాట్లాడలేదు ఇట్లా మాట్లాడలేదని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమే, ప్రత్యేక హోదా కావాల్సిన అవసరం ఉంది, రైతులు భూదానం చేశారు, దానికి ఒక ఈక్వేషన్ ఒక కెమిస్ట్రీని వర్కౌట్ చేయాలని చెప్పి, వాళ్ళు కూడా ఇచ్చిన దానికి ఫలితంగా వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి ఒక కాన్సెప్చువల్ థింకింగ్తో మనం ఆ యొక్క రాజధాని నిర్మాణం జరగాలనుకుంటున్నాం. రాజధాని నిర్మాణానికి సహకరించిన ఇద్దరు కూడా ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఇద్దరు కూడా, పైగా మీరు వచ్చి అక్కడ మోకాలడ్డం పెట్టడానికి ప్రయత్నించారు, అభివృద్ధిని నిరోధకాలుగా మారారు మీరిద్దరు కూడా. పోలవరం ఏంటి, మీకు పోలవరంలో మీరు వెళ్ళి ఏమి నిర్ణయించారు, పోలవరంలో ఏం జరుగుతుందని చెప్పి మీరు వెళ్ళారు 2 సార్లు, పోలవరం పరిశీలన చేశామన్నారు. ఏంటి, ఆర్ యూ ఏ టెక్నికల్ మ్యాన్ టు స్టడీ అబౌట్ ద పోలవరం, వాట్ ఈజ్ ఇట్? పోలవరం ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, ఈ రాష్ట్రానికి అవసరమైన జీవనాడి, అలాంటి జీవనాడి దగ్గరికి వెళ్ళి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి మీకు ఏం బేస్ ఉందని చెప్పి మీరు వెళ్ళారు అసలు అక్కడికి? వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్ టు గో దేర్ అండ్ టు డిస్కస్ అబౌట్ పోలవరం? వెళ్ళారు, మాట్లాడారు. ఏంటంటే ప్రజలకి అభూతమైన కల్పనను కల్పించడానికి, భ్రమలను కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పులు చేస్తుందని చెప్పి అనడానికి నువ్వు ధైర్యం చేసి వెళ్ళి నీకేమైనా టెక్నికల్ నాలెడ్జ్ ఉందా, లేకపోతే నువ్వు ఇంజనీర్స్తో డిస్కస్ చేసావా, కాపర్ డ్యామ్ కానీ లేకపోతే రాక్ ఫిల్లింగ్ కానీ లేకపోతే ఏదైనా సరే నీకు ఏ అంశం పట్ల నీకు అవగాహన ఉందని మాట్లాడావు? నీకు తెలీదు. వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు కొందరు. అసలు దేనికి మనం రైతు రుణమాఫీ అంటే రుణమాఫీ అవసరం లేదు జరగదు అని చెప్పిన మీరు ఇవాళ మళ్ళీ నేను వస్తే 50,000 ఉచితంగా ఇస్తానని చెబుతున్నావు. ఇవాళ మీరు మీ ప్రభుత్వాలు గతంలో ఎవరైతే మీ నాయన ప్రభుత్వంలో ఉంటే 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోయా నువ్వు. ఇట్ వాజ్ అష్యూర్డ్ బై ది దెన్ చీఫ్ మినిస్టర్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్ వెన్ హీఈస్ గోయింగ్ అరౌండ్ ద విలేజెస్ పాదయాత్రగా ఆయన వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటి, 2 పంటలకు నీళ్ళు ఇస్తాం, విద్యుత్ శక్తి అనేది ఎక్కడ కూడా అంతరాయం కాకుండా చూస్తామన్నారు. డొమెస్టిక్ పవర్ ఇవ్వలేకపోయారు మీరు, 7 గంటలు కరెక్టే ఇవ్వలేకపోయారు, ఎప్పుడొచ్చేదో ఎప్పుడేదో పోయేదో తెలియదు. మీరు అన్నమాట మీరు నిలబెట్టుకోవాలా? బట్ దిస్ గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిందో, ఏమైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో, 95% పైగా
మాట నిలుపుకున్న ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 3 లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని గుంటూరు పోస్టల్ జేఏసీ డిమాండ్ చేసింది. చాలా ముందు వైఖరితో 19 నుంచి పెళ్లిని పెడుతుంది. దానికి నిరసనగా గ్రామీణ ప్రాంతాలు, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం 3 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామీణ తపాలా ఉద్యోగులు సమ్మెలకు వెళ్లారు. దానివల్ల 129,000 గ్రామీణ పోస్ట్ ఆఫీసులన్నీ మూసివేయబడ్డాయి. వారికి సాలిడారిటీ తెలియజేస్తూ డిపార్ట్మెంట్లోని ఆంధ్రప్రదేశ్ కొన్ని ఇంకా అనేక సర్కిల్లోని డిపార్ట్మెంట్ ఉద్యోగుల్లో, డిపార్ట్మెంట్లోని అన్ని విభాగాల ఉద్యోగులు కూడా సమ్మెలు పిలిపించారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్లోని 93% పోస్ట్ ఆఫీసులు, 100% పోస్ట్ ఆఫీసులు, 90% ఉద్యోగులు అందరూ కూడా సమ్మెలో ఉన్నారు. ఈరోజు 150 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పట్టలేదు. అనేక కమిటీలు నియమించారు, అయినా వాళ్ళ జీవన పరిస్థితులు, కనీస వేతనాలు కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, చెల్లని ఎడ్యుకేషన్ ఎలిమెంట్స్ కానీ ఏ రకమైన కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రోజు వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కూడా వాళ్ళే ఒక కమిటీని నియమించారు, దాని పేరు కమలేష్ చంద్ర కమిటీ. ఆ కమిటీ వీళ్ళ స్థితిగతుల్ని పరిశీలించి నవంబర్ 2016 సంవత్సరంలోనే వాళ్ళ యొక్క సిఫార్సుల్ని గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. కానీ 18 నెలలు అయినప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయితే ఆ కమిటీ నియమించిందో అదే ప్రభుత్వం ఆ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా తీవ్ర వెట్టి జాగిరి గురి చేస్తూ కనీస వేతనం ఇవ్వని కారణంగా గత 18 నెలలుగా అనేక రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు, చిన్న చిన్న పోస్ట్ ఆఫీసుల్లో ధర్నాలు, డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ధర్నాలు, ఆంధ్రప్రదేశ్ లాంటి హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు, తర్వాత ఢిల్లీలో ధర్నాలు, సాక్షాత్తు ప్రధానమంత్రి ఇంటిని కూడా చుట్టుముట్టినటువంటి ధర్నాలు కండక్ట్ చేసి ఈ 18 నెలల్లో విసిగి వేసారిపోయి గత్యంతరమైన పరిస్థితుల్లో మాత్రమే ఈరోజు ఈ దేశం మొత్తం మీద ఉన్నటువంటి 129,000 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి దాదాపు 3 లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు, వాళ్ళకి సంఘీభావంగా డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ కూడా లక్షలాది మంది ఈరోజు సమ్మె చేస్తున్నారు. నా పేరు వంశీ. నా పేరు మనోహర్. ఇప్పటి వరకు మాకు ఇల్లు కాలిన తర్వాత ఏ పార్టీ వచ్చి ఇప్పుడు దాకా మమ్మల్ని చూసింది లేదు, చేసింది లేదు. నా పేరు వంశీ, మా నాన్నగారి పేరు మనోహర్, మాది దంపని. మా ఇల్లు మొన్న 13వ తారీఖు కాలిపోయింది. ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు వచ్చి మాకు సహాయం చేయలేదు. మన జనసేన తరఫున నాయకులు గారు వచ్చి మాకు ఆర్థిక సహాయం చేశారు. ఎందుకని మేము ఇప్పుడు దాకా ఎవరికి ఏమీ లేదు. నేను మా సపోర్ట్ మొత్తం, మా మెత్త బృందం మొత్తం జనసేనకి సపోర్ట్ ఇస్తాను. వంశీ వాళ్ళ హౌస్ తగలబెట్టింది, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆల్రెడీ జరిగి 14 రోజులు అవుతుంది. ఆల్రెడీ మనం ఒకసారి సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ మన ఎన్ఆర్ఐ జనసేన నుంచి కోటేష్ బాబు, చవాకల కోటేష్ బాబు, మరియు కిషోర్ గారు మరియు దాసర్ మధు గారు వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ మరియు వాళ్ళ టీం మొత్తం వాళ్ళంతా కలిసి ఇక్కడ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఇదే విధంగా వాళ్ళు చాలా 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 నియోజకవర్గాల్లో, చాలా చాలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు ఎక్కడ సమస్య వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారి అన్నిటికీ ఇన్స్పైర్ అయ్యి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మా నియోజకవర్గంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి చోట మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం జనసేన తరఫున. సో వేరే పార్టీ ఎక్కడ కూడా ఓట్లు అప్పుడు వస్తూ ఉంటారు, తప్పితే ప్రజా సమస్యలు అప్పుడు మాత్రం రారు. సో జనసేన మాత్రం అందుకు భిన్నంగా, ఈ పార్టీలన్నిటికీ భిన్నంగా సేవే లక్ష్యం, అంటే సేవే కోసం పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. పేద ప్రజలందరికీ అండగా ఒక అంటే జనసేన తప్పక వేరే పార్టీ కన. ఈ నెల 2వ తారీఖున అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. దురదృష్టం, పాపం చాలా చిన్న కుటుంబం వాళ్ళు, వీధిన బండ పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అయితే ఇలా ఈ పరిస్థితులన్నీ చూసి గమనించిన లోకల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు ఎన్ఆర్ఐ వింగ్, అంటే అమెరికాలో ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి ఈ ప్రాంత వాసులు లీలా కోటేష్, మధు, కిషోర్ బాబు, దాసరి మధు గారు, వీళ్ళంతా ఒక బృందంగా ఉండి వారి యొక్క మిత్రులు కూడా కలుపుకొని
ఈ రోజున జరిగినటువంటి ఈ నష్టాన్ని పోల్చడానికి ఇతోతికంగా 10,000 రూపాయలు నగదు రూపంలో వారికి సహకరించడం జరిగింది. మరి అదేవిధంగా పోయిన నెలలో చావల గ్రామంలో 2 గృహాలు ఇట్లాగే అగ్నికి ఆహుతైతే ఒక్కొక్క గృహానికి 50,000 రూపాయలు చొప్పున ధన సహాయం, మరి నిత్యావసర సరుకులు, మరి అదేవిధంగా ఈ రోజున పెరవలపాలెంలో కూడా పోయిన నెలలో తగలబడినటువంటి లలితా కుమారి గారి కంచి లలిత వారి గృహానికి కూడా ఆర్థిక సహాయం 10,000 రూపాయలు 15,000 రూపాయల మనాలు పంపించడం జరిగింది. మరి ఇదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సేవల్ని ఏ విధంగా అయితే నిస్వార్థంగా వినియోగిస్తున్నారో ఆయన సేవలను చూసి స్పందించి ఎన్ఆర్ఐ బృందం నా ప్రాంతంలో ఏ నష్టం జరిగినా ఏ కష్టం జరిగినా కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు కూడా అతీతంగా వాళ్ళు స్పందించి మానవతా హృదయాన్ని మచ్చుతొనకగా ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఎన్ఆర్ఐ బృందం నిజంగా వాళ్ళు ధన సహాయం కానీ నిత్యావసర వస్తువులు కానీ మరి ఇంకొక విధంగా వారు మానవత్వాన్ని ప్రదర్శించుకుంటూ మొన్న ఈ మధ్యన అంటే ఈ నెలలో విజయవాడలో ఒక మహిళ భర్త చనిపోతే జీవన భృతికి ఆటో నడుపుకుంటుంటే మరి నిజంగా ఆమె కూడా పక్షవాతం వచ్చి ఆరోగ్యం బాగోక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు 25,000 రూపాయల ధన సహాయం, మరి అదేవిధంగా ఇంకొక డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ కీర్తి గారు కూడా స్పందించి నేను ఉచితంగా ఫిజియోథెరపీ చేస్తానని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఆవిడ కూడా మరి జనసేన పార్టీకి సహకరిస్తున్నందుకు వారికి మరి పార్టీకి అందరూ యువతే కాకుండా పెద్దవాళ్ళకు కూడా మనం అవగాహన కలిగించి మరి జనసేన పార్టీ సభ్యత్వ నమోదులు కూడా ప్రతి వ్యక్తి యువత మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేబోని ఇక్కడ ఉద్యమిస్తా ఉన్నారు, ఎలక్షన్లో పాల్గొన్నారు. 22 తారీఖు ఎలక్షన్ ముందే మేము ప్రకటిస్తే అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగు ఆర్పడుతూ అదే రోజు దీక్ష తీసుకోవాలా. ఇంతకుముందు మీరు తిరుపతిలో ఏదైతే దీక్ష పెట్టారో అదే రోజు వైకాపాకి దీక్ష ఉంటుందని చెప్పాం. ఒక్కరు సహించుకోవాలి, మేమే సలహిస్తుంటే మీరు ఎందుకు పెడతారండి? ఇలాగా కర్ణాటకలో వాళ్ళు గట్టి తిరుగుబాటు చేశారు. తెలుగు ప్రజలు కన్నడ ప్రజలతో కలిపి 132 స్థానాల్లో 2014 లోక్సభ ఎన్నికలు పోస్తే ఆధిక్యం వచ్చిన భారతీయ జనతా పార్టీకి కర్రు కాల్చి వాద పెట్టినట్టు 104 తగ్గించారు. అది విజయం. తెలుగు ప్రజలు ఉన్న కోలారు, చిక్బలాపూరు, బెంగళూరు రూరల్లో డిపాజిట్ బుక్ చాలా స్థానాల పోవడం కాకుండా 0 స్థానాలు కూడా కేవలం అంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోయింది ఉత్తర భారతీయ జనతా పార్టీ. దాన్ని మానేశాళ్ళు ఇలాగా అసందర్భ ప్రలాభం చేస్తూ ఉన్నారు. మేము గెలుచుకున్నామని రామ్ మాధవ్ గారు కూడా చెప్పి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు ఏంటంటే దక్షిణ భారతం వేస్తుంది అంటే అతను మొదలుపెడతారు. మీరు ఏం దక్షిణ భారతదేశం పాకిస్తాన్ చైనా అనుకున్నారా? ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? అవర్ మార్చ్ స్టార్టెడ్ ఆల్రెడీ బిగిన్ దక్షిణ భారతదేశం మీద. పైగా మిమ్మల్ని నిందిస్తారని టెర్రరిస్టులను ముద్రేస్తూ ఉంటారా? నీరు గారు వచ్చినటువంటి ఆ జీవో, అదేవిధంగా ఇవాళ ఆన్లైన్ అడ్మిషన్ పేరుతో ఇవాళ అన్ని 7 కాలేజీలకి అది మరియు గవర్నమెంట్ కాలేజీలకి పరిమితం చేస్తా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇటువంటి ఆన్లైన్ అడ్మిషన్ లేకుండా కేవలం వీటి మాత్రమే పెట్టి ఇవాళ ఆన్లైన్ అడ్మిషన్ పేరుతో ఇవాళ వీటి ఊపిరిని తీయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ అడ్మిషన్ విధానం తీసుకొచ్చింది. గతంలో 2,000 అడ్మిషన్లు జరుగుతున్నటువంటి ఈ క్యాంపస్లో ఈ ఆన్లైన్ అడ్మిషన్ విధానం వల్ల కేవలం ఇప్పటికి కూడా 1,000 దాటకపోవటం వల్ల ఈ అడ్మిషన్లతో ఈ యొక్క కాలేజీలు మూతపడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఆన్లైన్ అడ్మిషన్లు తీసేయాలని చెప్పేసి ఏపీ ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉంది. గుంటూరు జనరల్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం, సకాలంలో వైద్యం
చేసి మందులు రాసి ఇచ్చి డ్యూటీ డాక్టర్, ముగ్గురు నర్సులు, సెక్యూరిటీ గార్డులు ఆయాలు బలవంతంగా ఒత్తిడి చేసి బయటకు గెండేశారు. తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో ఉన్న ఏసమ్మకు సకాలంలో వైద్యం అందకనే మరణించిందని పేర్కొన్నారు. బాధ్యులైన డాక్టర్లు, నర్సులు, సెక్యూరిటీ గార్డులు ఆయాలపై తక్షణమే శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్ర గాయాలయ్యి అపస్మారక స్థితిలో ఉన్న ఏసమ్మ మృతిని పూర్తిగా ప్రభుత్వ డాక్టర్లే బాధ్యత వహించాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏసమ్మకు వైద్యం చేయకుండా తక్షణమే ఆమెకు అందించాలని వైద్యం అందించకుండా ఆమెకు ఏమి కాలేదు, బాగానే ఉంది, మీరు ఇంటికి వెళ్ళిపోయి అని చెప్పేసి బలవంతంగా ఇంటికి పంపించడం వల్ల ఇంటికి పోయిన మరుసటి రోజే ఆమె మరణించింది. ఆ మరణానికి కారణం పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులే కారణం అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. 20వ తేదీన ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఏసమ్మ భర్త నర్సయ్య, ఏసమ్మ తమ్ముడు ప్రేమ్ కుమారు ఒక శుభకార్యానికి వెళ్ళొస్తా తాడికొండ దగ్గర 2 బైకులు ఎదురెదురుగా గుద్దుకోవడం వల్ల వీళ్ళ ముగ్గురికి ఏసమ్మ భర్త నర్సయ్యకి కాలు విరిగిపోయింది, వాళ్ళ తమ్ముడికి కాలు విరిగిపోయింది, ఏసమ్మకి తలకి గాయమయ్యి పెద్ద గాయమయ్యి హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యశాలలో 8 గంటలకి అత్యవసర విభాగంలో జాయిన్ చేస్తే 8 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా ఏసమ్మకి వైద్యం అందించకపోవడం చేత వల్ల 2 గంటల తర్వాత కేవలం తలకి కుట్లు మాత్రం వేసి కనీసం తలకి ఎక్కడైతే గాయమైందో గాయమైన చోట కుట్లు కూడా వేయకుండా కేవలం ఒక కాటన్ పెట్టి దూది పెట్టి ఇక వైద్యం అయిపోయింది, ఆయన మీద ఇంటికి తీసుకుపోయాడని చెప్పేసి నిర్లక్ష్యంగా డాక్టర్లు సమాధానం చెప్పడం జరిగింది.